అనంతపురంలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్కు నిరసనగా విజయవాడలోని బీజేపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అనుమతి లేదంటూ నిరసన ప్రదర్శన చేస్తున్న యువమోర్చా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు యువమోర్చా నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విజయవాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక పక్కన బీజేపీ యువమోర్చా నేతలు అనంతపురంలో జరిగిన విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ కూడా విజయవాడలో ర్యాలీ నిర్వహించాలని చెప్పి కూడా ఒక పక్కన పూనుకోవడం జరిగింది. మరో పక్కన అటు పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఈ ర్యాలీని అడ్డుకునేందుకు కూడా సిద్ధమవడం జరిగింది. అయితే ర్యాలీకి ఎటువంటి అనుమతులు లేవని చెప్పి కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా తాము అనుకున్నది ర్యాలీ నిర్వహించేస్తామని చెప్పి కూడా యువమోర్చా నేతలు కూడా ప్రశ్న చేస్తున్నారు. ఎలా చూడాలి ఈ దాడిని? పోలీసులు మేము మా యొక్క స్వేచ్ఛ ఉంది, మాకు మా యొక్క గొంతులు నిలబడే స్వేచ్ఛ మాకు ఉంది. ఆ గొంతులు తొక్కే విధంగా చేస్తే మాత్రం యువమోర్చా ఇదే విధంగా పోరాడుతుందని కూడా మేము తెలియజేస్తాం. అంటే అరెస్ట్ చేసినా సరే ఇవాళ అరెస్ట్ చేస్తా, రేపు నుంచి కంపల్సరీగా విజయదానికి పోరాడతాను కూడా మేము తెలియజేస్తాం. నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి పడితే తమని అడ్డుకున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ నిరసన కొనసాగిస్తామని చెప్పారు. అయితే తమ ఆందోళన పరిస్థితి కూడా ఉంది. నిర్వహిస్తున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకుని అటు వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ విజయవాడ కార్యాలయం వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మొత్తానికి సంబంధించి అటు యువమోర్చా పోలీసు నేతల మధ్య కోరుకుంటున్న తర్వాత వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా విజయవాడ.